గుండెలో నీరు ఎందుకు చల్లగా ఉంటుంది? దీనికి ఆన్సర్ మనం సైన్స్ ఉపయోగించి తెలుసుకుందాం. దీనికోసం ముందుగా రెండు విషయాలు క్లారిటీగా ఉండాలి. ఒకటి, హీట్ అంటే వేడి అనేది ఎప్పుడూ బయటికి వెళ్ళడానికే ప్రయత్నిస్తుంది, అది కాన్స్టెంట్గా ఒకే చోట ఉండదు. రెండు, ఎవాపరేషన్ అంటే నీరు వేడి తాకగానే ఆవిరిగా మారుతుంది. ఇవి రెండు చివరి వరకు గుర్తుంచుకోండి. కుండలను తయారు చేసేటప్పుడు మట్టిని నీటిని కలుపుతారు. అప్పుడు మట్టి అణువుల మధ్య ఖాళీ స్థలాన్ని నీటి అణువులు ఆక్యుపై చేస్తాయి. తరువాత అలా చేసిన కుండల్ని ఎండలో కానీ వేడిలో కానీ ఉంచి గట్టిపడేలా చేస్తారు. అప్పుడు మట్టి అణువుల మధ్య ఇరుక్కున్న నీరు ఆవిరైపోయి ఆ ప్లేస్ అలాగే ఖాళీగా ఉండిపోతుంది. కాబట్టి కుండకి మొత్తం చుట్టూ కంటికి కనిపించని అతి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక కుండని తీసుకుందాం. దీనిని పైనుండి చూస్తున్నాం అనుకోండి. ఇందులో 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న నీరు ఉంది. ఈ నీటిలో కొంచెం ఈ కుండకి ఉన్న హోల్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు కొండను బయట పెట్టామనుకోండి. కొండ మీద వేడి గాలి తగిలినప్పుడు ఇందాక హోల్స్లోకి వెళ్ళిన నీరు వేడి గాలి తగిలి ఆవిరైపోతుంది. ఆ నీరు ఆవిరైపోగానే మళ్ళీ లోపల ఉన్న నీరులో కొంచెం ఆ ఖాళీ ప్లేస్ని ఆక్రమిస్తుంది. ఈ నీరు కూడా ఆవిరైపోగానే మళ్ళీ కొండలో ఉన్న నీరు ఆవిరైపోయిన ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకుంటుంది. ఇలా ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే వేడి కొండ లోపలికి రాకుండానే అంచుల దగ్గర నీటితో కలిసి ఆవిరైపోతుంది. కాబట్టి కొండలోకి వేడి రాలేదు. కొండలో నీరు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్దే ఉంటుంది. ఇప్పుడు కొండలో నీరు వేడి ఎక్కడని తెలిసింది. ఇప్పుడు కొండలో నీరు ఎలా చల్లబడుతుందని తెలుసుకుందాం. కొండలో నీరు 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంది. స్టార్టింగ్లో చెప్పినట్టు వేడి బయటికి వెళ్ళిపోవడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది. అంచుల దగ్గర హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కాబట్టి కొండ మధ్యలో నుండి వేడి అంచుల దగ్గరికి చేరుకుని బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి అంచుల దగ్గర కంటే మధ్యలో నీరు ఇంకాస్త చల్లగా ఉంటుంది. అంటే అది 22 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉంటుంది. ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉండటం వలన మీరు కానీ ఒక కుండలో నీరు వేసి అలానే వదిలేస్తే కొన్ని రోజులకి నీరు ఆవిరైపోయి ఖాళీ కొండ మిగులుతుంది. ఈ విధంగా బయట ఉన్న వేడి కొండలోకి రాలేదు, అంతేకాకుండా కొండలోని నీరు చల్లబడుతుంది. అదే మీరు ఒక స్టీల్ లేదా ప్లాస్టిక్ తీసుకుంటే అందులో హోల్స్ ఉండవు. అంతేకాకుండా వేడి లోపలికి కండక్షన్ ద్వారా ప్రవేశించి నీటిని వేడి చేసేస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి, నచ్చితే ఒక లైక్ ఒక షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.